سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين. అభిమాన మిత్రులు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి ఇక్కడ ప్రోగవ్వడాన్ని, అనడాన్ని, వినడాన్ని స్వీకరింపజేసి మన సకల సమస్యలను పరిష్కరించి మనందరి జీవితాల్లోనూ సుఖాల సంతోషాల పూలు పూయించాలని మనఃపూర్వకంగా వేడుకుంటాం. ఇక అభిమాన సోదరులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం విజ్ఞాన భాండాగారం ఖురాన్. విజ్ఞాన భాండాగారం ఖురాన్. ఖురాన్లో అన్ని రకాల విద్యలు, అంటే మనిషికి మేలు చేసే ప్రతి విద్య అల్హమ్దులిల్లాహ్ ఇందులో ఉంది, ఖురాన్లో. కనుక పూర్వం పండితులు 360కి పైచిలుకు విద్యల్ని వారు విభజించి ఆ విద్యలన్నింటినీ ఖురాన్ ద్వారా రూఢీచేయడం జరిగింది. కనుక తర్వాత వచ్చిన పండితులు చెప్పిన మాట ఏంటంటే, వారు 360కి పైచిలుకు విద్యలు ఏదైతే వారు కనుగొన్నారో అవి ఆ తర్వాత ఏవైతే లోకంలో విద్య అనేది విస్తరించిందో వాటన్నిటికి మూలాలు అవే అని సెలవీయడం అనేది జరిగింది. కనుక ఖురాన్ ఎలాంటి గ్రంథం అంటే, మనం చదివే కొద్దీ, తెలుసుకునే కొద్దీ కొత్త కొత్త విషయాలని మనకు తెలుస్తూ ఉంటాయి. కొత్త ఆవిష్కరణలు అనేవి మన ముందుకు వస్తూ ఉంటాయి. అంటే ఖురాన్ గ్రంథం ఎలాంటిది అంటే, మనం ఎంత చదివినా, ఎంత అధ్యయనం చేసినా, ఎంత అర్థం చేసుకోవాలని మనం ప్రయత్నించినా తనివి తీరని గ్రంథం ఏది ఖురాన్. కనుకే నిరంతరాయంగా 1400 సంవత్సరాలుగా చదవబడుతూనే ఉంది, ప్రస్తుతం కూడా చదువుతూనే ఉన్నారు. ప్రళయం వరకు కూడా ఏ గ్రంథము చదవబడనంతగా ఖురాన్ని చదువుతూనే ఉంటారు. కనుక ప్రపంచంలో ఏకైక గ్రంథం, అర్థం కాకపోయినా చదివినా పుణ్యం మాత్రం వస్తుంది. ప్రపంచంలో ఏకైక గ్రంథం కనుక ఒక్క పొల్లు కూడా బహుశా అర్థం కాకపోవచ్చు, అయితే పూర్తి ఖురాన్ని కంఠస్థం చేసుకున్న వారు లక్షల్లో ఉంటారు. ఇలాంటి గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదు. కనుక అభిమాన సోదరులారా, ఖురాన్ గ్రంథం మహత్తరమైనటువంటి గ్రంథం. కనుక ఇందులో మనం లోతుల్లోకి వెళ్ళి వెతికే కొద్దీ వజ్రాలు, వైరుధ్యాలు, మణిమాణిక్యాలు లాంటి యొక్క విలువైన యొక్క విజ్ఞాన భాండాగారం అనేది మనకు ఎక్కడ దొరుకుతుంది? అల్హమ్దులిల్లాహ్, ఖురాన్లో మనకు దొరుకుతుంది. కనుక అభిమాన సోదరులారా, ఖురాన్ దీని యొక్క భావాన్ని మనం తీసుకున్నట్లయితే, అర్థాన్ని తీసుకున్నట్లయితే చాలా అర్థాలు, చాలా భావాలు పండితులు చెప్పడం జరిగింది. అయితే దగ్గరగా ఉన్న భావం ఏంటంటే, ఇది కరా అనే పదానికి మూలపదం. కరా అనే పదానికి మూలపదం. కరా అంటే ఏంటి? చదవడం. సరే, చదివాడు, చదవడం కరా. సరే, కనుక దీనికి ఆధారం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ సెలవిస్తున్న మాట, లా తుహర్రిక్ బిహి లిసానక లితఅజల బి ఇన్న అలైనా జమఅహు వ ఖురాన ఫఇదా ఖరానాహు ఫత్తబి ఖురాన. ఖురాన్ని నీ హృదయ ఫలకం మీద ముద్రించడం కూడా మా బాధ్యతే, దాన్ని చదివించడం కూడా మా బాధ్యత. అంటే చదివించడం అని అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ అంటే చదివించడం. సరే, కనుక మేము చెప్పేటప్పుడు నువ్వు ఫాలో అవ్వు, మా పారాయణాన్ని నువ్వు ఫాలో అవ్వు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇక్కడ తెలియడం అనేది జరిగింది. ఇక అభిమాన సోదరులారా, ఖురాన్ దీనికి శాస్త్రీయపరమైన అర్థాన్ని మనం తీసుకున్నట్లయితే, ఇది అల్లాహ్ వాక్కు, తన చోట ఇది ఒక మహత్యం. ఖురాన్ అనేది ఒక సజీవ మహత్యం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అనేక మహత్యాలు ఇవ్వబడ్డాయి. సరే, అందులో చంద్రఖండనము ఉంది. సరే, చాలా శుభాలతో కూడిన ఇతర మహత్యాలు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వబడ్డాయి. అయితే అవన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అర్థమైపోయాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం కూడా సజీవంగా ఉన్న మహత్యం, ప్రళయం వరకు సజీవంగా ఉండే మహత్యం ఏదైనా ఉందంటే అదేమిటి? అది కేవలం ఖురాన్. కనుక ఖురాన్ అనేది దైవ వాక్కు, అలాగే మహత్యం. ఈ ఖురాన్ను దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ పలకం మీద అవతరింపజేయడం అనేది జరిగింది. కనుక ఈ గ్రంథం ఖురాన్ అనేది మానవ హృదయాల్లో కూడా నిక్షిప్తంగా ఉంది, అలాగే ఒక గ్రంథ రూపంలో కూడా ఇది సురక్షితంగా ఉంది. కనుక ఖురాన్ని పారాయణం చేస్తే పుణ్యం వస్తుంది, ఖురాన్ని పారాయణం చేస్తే పుణ్యం వస్తుంది. అలాగే
ఖురాన్ ఒకరి నుండి మరొకరు నేర్చుకుంటూ నేర్చుకుంటూ సహాబాల కాలం నుండి ఇప్పటి వరకు ఉన్నారు. కనుక నేను ఒక ఖిరాత్, రకరకాల ఖిరాతులు ఉన్నాయి, ఒక ఖిరాత్ నేను చదువుతున్నానంటే ఆ ఖిరాత్ ని నేను పరంపరని చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఎక్కడి దగ్గరికి వెళ్తాను, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు నేను వెళ్ళిపోతాను. కానీ అంత పకడ్బందీగా ఖురాన్ అనేది ఒకరి నుండి మరొకరు నేర్చుకుంటూ రావడం అనేది జరుగుతుంది. ఇది కేవలం ఖురాన్ విషయంలో మాత్రమే జరిగింది, ప్రపంచంలో ఎటువంటి మరో గ్రంథం లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక అభిమాన సోదరులారా, ఖురాన్కి సంబంధించిన పేర్లు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి అస్తిత్వానికి సంబంధించిన పేరు, మరొకటి గుణానికి సంబంధించిన పేరు. అస్తిత్వానికి సంబంధించిన పేరులో ఖురాన్ అనేది ఒకటి, అస్తిత్వానికి సంబంధించిన పేరు. రెండవది మనం తీసుకున్నట్లయితే అల్ కితాబ్ అస్తిత్వానికి సంబంధించిన పేరు, అల్ ఫుర్ఖాన్ అస్తిత్వానికి సంబంధించిన పేరు, అజ్జిక్ర్ అస్తిత్వానికి సంబంధించిన పేరు, అత్ తంజీల్ అస్తిత్వానికి సంబంధించిన పేరు, అల్ మజీద్ అస్తిత్వానికి సంబంధించిన పేరు, అలాగే సరేనా అల్ హకీమ్ అస్తిత్వానికి సంబంధించి, ఇలా అస్తిత్వానికి సంబంధించిన పేర్లు కూడా చాలా ఉన్నాయి. అయితే గుణానికి సంబంధించిన నామాన్ని మనం తీసుకున్నట్టే బోలెడు ఉన్నాయి. కనుక 55కి పై చిలుకు, 55కి పై చిలుకు గుణ సంబంధిత నామాలు ఖురాన్కి ఉన్నాయి. కనుక నేను ఇంతకుముందు చెప్పాను అది ఏమిటంటే ఒక సూరాకి కానీ ఒక గ్రంథానికి కానీ ఒక వస్తువుకి ఇన్ని నామాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ వస్తువు చాలా మహత్పూర్వకమైనది అని తెలియజేయడానికి అనేది ప్రబల నిదర్శనంగా ఉంటుంది. కనుక అభిమాన సోదరుల ద్వారా ఖురాన్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు విజ్ఞాన భాండాగారం అనేది దాగి ఉంది. ఇన్షాల్లా మరొక సమయంలో నేను దాని గురించి మీ ముందర ప్రస్తావిస్తాను, విజ్ఞాన శాస్త్రం గురించి ఇతరత్ర విషయాల గురించి. అయితే ఈరోజు సరే అంశాలు ఖురాన్ ఏ అంశాలను అయితే ప్రస్తావిస్తుందో ఆ అంశాల్ని షాహ్ వలీయుల్లా ముహద్దిస్ హలీవి రహమహుల్లాహ్ గారు ఐదుగా ఆయన విభజించారు. ఖురాన్ ప్రస్తావించే అంశాల్ని సరేనా ఐదుగా ఆయన ఏం చేశారు, విభజించడం అనేది జరిగింది. కనుక వీటినే ఉలూమే పంచగాన అన్నారు. సరేనా పంచ విధాల యొక్క జ్ఞానం అని వీటిని ఆయన సరేనా పేరు ఇవ్వడం అనేది జరిగింది. అందులో మొదటిది మనం తీసుకున్నట్టయితే ఇల్మే అహ్కామ్, మొదటిది ఏమిటి ఇల్మే అహ్కామ్ అంటే ఆదేశానికి సంబంధించిన జ్ఞానం, ఆదేశానికి సంబంధించిన జ్ఞానం. ఏమిటిది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్నింటిని చేయమన్నాడు కొన్నింటిని చేయకూడదు అన్నాడు. చెయ్యమన్నవి ఏమిటి, అల్లాహ్ను ఒక్కడే దైవంగా నమ్మండి అన్నారు, నమాజు చదవండి అన్నారు, జకాతు చెల్లించండి అన్నారు, తల్లిదండ్రులను సేవించండి అన్నారు, తన అనాథల్ని ఆదరించమన్నారు. ఇవన్నీ మనం తీసుకుంటే అల్లాహ్ చెయ్యమని చెప్పిన పనులు, ఆదేశానికి సంబంధించిన జ్ఞానం. రెండవది అల్లాహ్ చెయ్యకూడదు అన్నాడు, అవేంటి షిర్క్ చేయకూడదు అన్నాడు, దొంగతనం చేయకూడదు అన్నాడు, వ్యభిచారం చేయకూడదు అన్నాడు, అన్యాయం చేయకూడదు అన్నాడు, మోసం చేయకూడదు అన్నాడు అన్న కదా, ఇవన్నీ చెయ్యకూడదని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు. కనుక దీన్ని ఏమంటారు, ఆదేశానికి సంబంధించిన జ్ఞానం. రెండవది మనం తీసుకున్నట్లయితే అదే అల్లాహ్ యొక్క అనుగ్రహాలను గుర్తు చేసే జ్ఞానం, అల్లాహ్ యొక్క అనుగ్రహాలను గుర్తు చేసే జ్ఞానం. కనుక ఖురాన్ మనం చదివినట్లయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా పలు చోట్ల మీరు కనుక అల్లాహ్ అనుగ్రహం లెక్కింపదలిస్తే మీరు లెక్కించలేరు, కానీ లెక్కకు మించిన యొక్క అనుగ్రహం అల్లాహ్ మీ మీద పెట్టారు. మీకు ప్రాప్తమైన ఏ అనుగ్రహమైనా సరే ఎవరి తరపు నుంచి, అల్లాహ్ తరపు నుంచి. కనుక ఈరోజు మనం ఈ లోకంలో అంటే దానికి కారణం మన తల్లిదండ్రులు కావచ్చు, అయితే ఆ తల్లిదండ్రులు మనకి ఇచ్చిన వాడెవరు, ఆయనే అల్లాహ్ సుబ్హానహు వతాలా. మనం చూడగలుగుతున్నాం, నా కళ్ళతోనే నేను చూస్తున్నా, నా చెవులతోనే నేను వింటున్నా, నా నోటితోనే నేను మాట్లాడుతున్నా, నా చేతితోనే నేను చేస్తున్నా, నా కాళ్ళతోనే నడుస్తున్నా, అన్ని నావే. అయితే ఈ నావి అనుకున్నవి నాకు ఇచ్చింది ఎవరు, ఎవరిచ్చారు, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇచ్చారు. కనుక అసలు ఆరాధ్యుడు ఎవరు, ఇవి నాకు ఇచ్చిన వాడే అసలు ఆరాధ్యుడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా తన అనుగ్రహాన్ని గుర్తు చేసి ఆ అనుగ్రహాలు ఎవరైతే మీకు ఇచ్చారో ఆయనకే మీరు దాస్యం చెయ్యాలి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు తెలియజేయడం అనేది జరిగింది. కనుక ఖురాన్ మనం గమనించినట్లయితే అలం నజఅల్ లహు ఐనైన్ వ లిసానం వ షఫతైన్, మేము మనిషికి రెండు కళ్ళను ప్రసాదించలేదా, ఒక నాలుకను అలాగే రెండు పెదాలను మేము అతనికి అనుగ్రహించలేదని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ అనుగ్రహాన్ని ప్రస్తావిస్తున్నాడు. అంటే దాసుడు ఈ అనుగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని అనుగ్రహ ప్రదాతకి అతను దాస్యం చేయాలన్నది దీని భావన. ఇక మూడో రకమైన జ్ఞానాన్ని మనం తీసుకున్నట్లయితే అదే డిబేట్ కి సంబంధించిన జ్ఞానం. దేనికి సంబంధించిన జ్ఞానం, డిబేట్ అంటే వాదోపదానికి, చర్చకి సంబంధించిన జ్ఞానం. కనుక ఇది ఎలాంటిది అంటే ఖురాన్ లో ఖురాన్ అవతరించిన కాలం నాటికి
ముఖ్యంగా నాలుగు యొక్క పెద్ద మతాలు మత సిద్ధాంతాలు అని ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? నాలుగు. అంటే భ్రష్టు పట్టిన నాలుగు మత సిద్ధాంతాలు అని ఉన్నాయి. ఒకటి విగ్రహారాధన మతం, రెండవది క్రైస్తవ మతం, మూడవది యూద మతం, అలాగే మరో సిద్ధాంతం ఏంటి, కపటత్వం. ఇది మతమైతే కాదు కానీ కదా, రెండింటికి చెడ్డ రేవడిలా లేదంటే గోడ మీద పిల్లిలా వ్యవహారం అనేది ఇలా జరుగుతుంది. కనుక అయితే కూడా ఇది ఒక వర్గం ఉండేది కనుక ఈ నాలుగింటి ప్రస్తావన అనేది ఖురాన్లో తీసుకురావడం అనేది జరిగింది. వీటితో పాటు నాస్తిక భావాల ప్రస్తావన కూడా ఖురాన్లో ఉంది. కనుక ప్రతి దాన్ని సంస్కరించే యొక్క ఆధారాలు అల్హమ్దుల్లా ఖురాన్ మనకు ఇస్తుంది. అంటే ఎవరితో మీరు ఎలా సంభాషించాలి, ఎవరి ముందర సత్యాన్ని మీరు ఎలా పెట్టాలి, కనుక చర్చకు సంబంధించిన జ్ఞానాన్ని అల్హమ్దుల్లా ఖురాన్ దీని ద్వారా మనకు తెలియజేయడం అనేది జరుగుతుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ లో సెలవిచ్చిన మాట వజాదిలుహుం బిల్లతి అహ్సన్, వారితో ఒకవేళ నువ్వు వాదనకి దిగాలనుకుంటే ఉత్తమమైన విధానాన్ని అవలంబించు. ఒకవేళ ఉత్తమమైన విధానాన్ని అవలంబించినట్లయితే నీకు బద్దు శత్రువైన వాడు కూడా నీకు ప్రాణమిత్రుడైపోతాడు అని తన ఖురాన్ స్వతహాగా చెబుతుంది. కనుక మన ఈ చర్చ అనేది కానీ వాగ్వివాదం అనేది కానీ ఏ రకంగా జరగాలి, ప్రేమపూర్వక వాతావరణంలో జరగాలి, స్నేహపూరిత వాతావరణంలో జరగాలి కానీ ఒకడు గెలవాలి ఇంకొకటి ఓడించాలి అన్న ఉద్దేశంతో అనేది ఈ వాగ్వివాదం, ఈ చర్చలు, ఈ డిబేట్స్ అనేది చెయ్యకూడదు. ఇస్లాం అలా ఆలోచించనే ఆలోచించదు. ఇస్లాం మనకు ఇచ్చే శిక్షణ ఏమిటి, మనం మీరు గెలిచారు, మీరు గెలిచారు అయితే ఎదుటి వ్యక్తిని గెలిపించండి అంటుంది కానీ అతన్ని ఓడించండి, చిత్తు చేయండి ఇస్లాం చెప్పదు. కనుక ఇది మనం గమనించాలి. అలాగే అభిమాన సోదరుల నాలుగో రకమైన జ్ఞానం ఏమిటంటే తజ్కీర్ బి అయ్యామిల్లా. ఈ జ్ఞానం ద్వారా మనం భవిష్యత్తుని దర్శించుకుంటాం. ఈ జ్ఞానం ద్వారా భవిష్యత్తును దర్శించుకుంటాం. అంటే ఆదమ్ అలై ఇస్లాం గురించి ఖురాన్ ప్రస్తావిస్తుంది అన కదా, నూహ్ అలై ఇస్లాం గురించి ప్రస్తావిస్తుంది, ఇబ్రాహీం అలై ఇస్లాం గురించి ప్రస్తావిస్తుంది, మూసా అలై ఇస్లాం గురించి ప్రస్తావిస్తుంది, యూసుఫ్ అలై ఇస్లాం గురించి ప్రస్తావిస్తుంది, ఈసా అలై ఇస్లాం గురించి ప్రస్తావిస్తుంది. వీరందరూ ఎవరు, మనకు పూర్వం గతించిన వారు. వారు ఎప్పుడు ఎక్కడ వచ్చారో ఎలా ఉంటారో కూడా మనకు తెలియదు. అలాగే అంతిమ దళపత్రం ప్రస్తావన, ఇవన్నీ గతానికి సంబంధించిన ఆ యొక్క దినాలు, ఆ రోజులు, ఆ ఘడియలు, ఆ ఘట్టాలన్నింటినీ ఏం చేస్తుంది, మన కళ్ళ ముందర పెట్టండి. ఈ జాతి ఎందుకు నాశనమైంది, ఈ కారణంగా నాశనమైంది, ఈ ప్రవక్తకు ఇలా జరిగిందంటే ఎందుకు జరిగింది, సరేనా, ఈ జాతి వారానికి గౌరవం లభించాడని ఏ కారణంగా గౌరవం లభించింది, సరేనా, ఒకడు ఉన్నత స్థాయికి వెళ్ళాడంటే ఏ కారణంగా వెళ్ళాడు, ఒకడు అధమ స్థాయిలో ఉండిపోయాడంటే ఏ కారణంగా ఉండిపోయాడు, ఇవన్నీ మన కళ్ళ ముందర ఏంటంటే కళ్ళ కట్టినట్టుగా ఖురాన్ చూపిస్తుంది. అలా చూపించడం వల్ల ఖురాన్ ఉద్దేశం ఏంటి, మనకు కనువిప్పు కలగాలి, మనం గుణపాఠం నేర్చుకోవాలి, చరిత్ర నుండి మనం గుణపాఠం నేర్చుకొని చరిత్రలో జరిగిన తప్పిదాలు మళ్ళీ భవిష్యత్తును మనం చేయకుండా జాగ్రత్త పడాలి అన్న ఉద్దేశంతో ఈ జ్ఞానం ద్వారా మనకు భవిష్య దర్శనం అనేది అల్హమ్దుల్లా ఖురాన్ చేపిస్తుంది. ఇక ఐదవ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకున్నట్లయితే అదేమిటంటే ఈ జ్ఞానం ద్వారా మనకు మరణాన్ని గుర్తు చేయడం అనేది జరుగుతుంది. ఎన్ని గుర్తు చేశారు సార్, మరణం మరణానంతర దశల్ని గుర్తు చేయడం జరుగుతుంది, సరేనా. కనుక ఈ జ్ఞానం ద్వారా మరణాన్ని గుర్తు చేయడం, మరణానంతర దశలు అంటే మనిషి ఖచ్చితంగా మరణిస్తాడు, మరణం వచ్చి తీరుతుంది, మరణానంతరం అనేది సమాధి ఒక దశ అనేది ఉంది, సమాధి తర్వాత మహషర్ మైదానం ఉంది, మహషర్ మైదానం తర్వాత పులిచిరాత్ వారం నుండి పులిచిరాత్ తర్వాత లెక్కల గడియ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనిషి స్వర్గానికి వెళ్తాడు, నరకానికి. స్వర్గం అంటే ఏమిటి, స్వర్గం ఎలా ఉంటుంది, స్వర్గంలో అత్యంత పెద్ద అనుగ్రహం ఏంటి, నరకం ఏమిటి, నరకం ఎంత భయంకరంగా ఉంటుంది, నరకంలో అత్యంత భయంకరమైన శిక్ష ఏమిటి, ఇవన్నీ వివరాలు పూసగుచ్చినట్టుగా ఖురాన్ మన ముందర పెడుతుంది. కనుక అభిమాన సోదరుల ఒక్క మాటలో చెప్పుకోవాలంటే మనిషి మహామనిషిగా ఎదిగే అన్ని యొక్క విధానాలు ఎందులో ఉన్నాయి, అల్హమ్దులిల్లా ఖురాన్లో ఉన్నాయి. అయితే చెయ్యాల్సిందల్లా ఏమిటి, తాయెతు కట్టుకుని మెడలో వేలాడు తీసుకోవడం కాదు, నీళ్ళలో నానబెట్టి తాగడం కాదు, కదా, అక్షరాల వీటిని అమలు పరిస్తేనే అవి సాధ్యమవుతాయి, అన్యదా అవి అందరి ద్రాక్షగానే మిగిలిపోతాయి అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక సోదరు ద్వారా ఖురాన్లో లేనిది ఏదీ లేదు. అల్హమ్దులిల్లా ప్రయోజనకరమైన ప్రతి విద్య ఖురాన్లో ఉంది. అల్హమ్దులిల్లా ఇన్షాల్లా మరి మనకు సమయం లేదా దొరికినప్పుడు వాటి గురించి ఇన్షాల్లా మనం ప్రస్తావించుకుందాం. ఏదేమైనప్పటికీ ఖురాన్ గ్రంథం
కదా. దీని ఆధారంగా మనకు గౌరవం లభిస్తుంది. ఒకవేళ దీన్ని వదిలేసినట్లయితే మనం అవమాన పాలవుతాం. కనుక అవమాన పాలవడం ఎవరికి ఇష్టం ఉండదు కనుక గౌరవం మనకు కావాలి కనుక ఖురాన్కి అనుగుణంగా జీవించి అల్లాహ్ దీవెనలను మనం సొంతం చేసుకుని ఈ ఫలాల సఫలీభూతులయ్యే ప్రయత్నం మనం చెయ్యాలి, చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకుమల్లాహు ఖైరన్.